మోకాళ్ళ నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో ఇంటర్నేషనల్ బోర్డ్ క్లాస్ హోమియోపతి నైన్ ట్రిబుల్ జీరో డబుల్ వన్ సెవెన్ డబుల్ ఫైవ్ జీరో వెల్కమ్ టు ఆర్ టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా మోకాల్ నొప్పులు అనేవి ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఎక్కువగా వస్తూ అండ్ ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొల్లా సాకేత్ ఆర్థోపెడిక్ సర్జన్ హలో సార్ హలో ఎలా ఉన్నారు డాక్టర్ గారు జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి సో మోకాళ్ళ నొప్పులు యూజువల్గా వయసుతో పాటు వచ్చే అరుగుదలని మనం ప్రైమరీ ఆర్థరైటిస్ అని మనం అంటాము సో ఇది యూజువల్గా ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత వయసుతో పాటు యూజువల్గానే మోకాలు అరగడం ద్వారా వాళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి కానీ ఈ మధ్య కాలంలో కొద్దిగా యంగర్ ఏజ్ పాపులేషన్ అంటే ఫార్టీ ఫైవ్ కొన్నిసార్లు ఫార్టీ ఇయర్స్ వాళ్ళలో కూడా మనం ఈ మోకాల నొప్పులు ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తూ ఉన్నాం ఓకే సో మీరు చెప్పినట్టు ఓల్డ్ ఏజ్ పీపుల్లో అంటే మోకాలు నొప్పులు వస్తాయి ఈ యంగ్ ఏజ్ పీపుల్లో వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు అసలు తీసుకోవాలంటారు సో యంగ్ ఏజ్లో కూడా మోకాలు నొప్పులు ఈ మధ్యన మనం చూస్తూ ఉండడానికి కారణాలు అనేకం ముఖ్యమైన కారణం వచ్చేసి జంక్ ఫుడ్ తినడం సో ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కాట్ల హానికరమైన పదార్థాలు ఈ జంక్ ఫుడ్లో ఉండడం వల్ల సో ఈ పదార్థాలు ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం సో ఈ కాట్లేజ్ డ్యామేజ్ అయ్యే పదార్థాలు వెళ్ళి కాట్లేజ్ అంటే మృదులాస్తి సో ఈ మనం తొడ ఎముక ఎముక మధ్యలో ఉండే లైనింగ్ని కాట్లేజ్ అని మనం అంటాము సో వీటిని ఈ పదార్థాలు వెళ్ళి డ్యామేజ్ చేసి తొందరగా అరుగుదలకి దోహదపడుతున్నాయి అలానే కాకుండా నెక్స్ట్ కామన్ వచ్చేసి యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఈ ఈ మధ్యకాలంలో గౌట్ అంటాం సో ఇవి కూడా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము సో ఎక్కువగా హై ప్రోటీన్ డైట్స్ తీసుకున్నా ఎక్కువగా మిల్క్ షేక్స్ లేదా ప్రోటీన్ షేక్స్ ఎక్కువగా తీసుకుంటున్నా ముఖ్యంగా ఆల్కహాల్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళలో కూడా ఈ మోకాల్లో ఉన్న కాట్లేజ్ ఎక్కువగా డ్యామేజ్ అయ్యి తద్వారా తొందరగా మోకాలు నొప్పులు రావడము కీళ్ళు అరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం ఇంకోటిది ఒబేసిటీ సో ఎక్కువగా వైట్ కాలర్ జాబ్స్ వచ్చిన తర్వాత ఎక్కువగా కూర్చొని చేసే పనులు చేయడము వ్యాయామాలు ఇవంటి అస్సలు చేయకపోవడం వల్ల కూడా ఎక్కువగా బరువు పెరిగి మోకాల మీద ఎక్కువ ఒత్తిడి పడి వీళ్ళల్లో కూడా మోకాలు తొందరగా అరిగిపోవడం మనం చూస్తూ ఉన్నాం మీరు ఇప్పుడే చెప్పారు మోకాళ్ళ అరుగుదల వస్తూ ఉంటుందని సో ఈ కార్టిలేజ్ పోవడానికి అసలు ఏంటి రీజన్ ఏంటంటారు సో మనకి కాట్లేజ్ అనేది బోన్కి అంచున ఒక లైనింగ్ లాంటిది సో మెత్తటి పదార్థం ఉంటూ ఉంటుంది సహజంగా వయసుతో పాటు ఇది అరుగుదల అనేది కాట్లేజ్ కూడా మెత్తబడి అరుగుదల అనేది వస్తూ ఉంటుంది కానీ ఒకవేళ ఎప్పుడన్నా ఇంతకుముందు స్పోర్ట్స్ ఆడేటప్పుడు దెబ్బలు తగిలినా లేదా దాని చుట్టూ ఉన్న ఫ్రాక్చర్స్ ఏమన్నా అయినా లేదా ఎక్కువగా యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా కీలవాతం ఉన్నా కూడా కీలవాతం అంటే వంశపారపర్యంగా వాళ్ళకి రుమిటార్ ఆథరటీస్ లాంటి కీలవాతాలు ఉన్నా సో వీళ్ళలో ఏమవుతుందంటే ఈ కాట్లేజ్ అనేది డ్యామేజ్ అయ్యి సో బోన్ ఎక్స్పోజ్ అవుతుంది సో నడిచేటప్పుడు డైరెక్ట్గా ఒకదానికి ఒకదానికి బోన్ రాసుకోవడం వల్ల తొందరగా అరిగి వాళ్ళకి కీళ్ళు అరిగి వాళ్ళు నడవలేని స్టేజ్కి వస్తూ ఉంటారు సో ఈ మోకాళ్ళ సమస్యలకి సిమ్టమ్స్ ఏమన్నా ముందు నుంచే తెలుసుకోవచ్చు అంటారా యా సో మోకాల్ సమస్యలు మొదలైనవి అని ఎవరికన్నా తెలుసుకోవాలంటే ముందు స్టార్టింగ్లో లైట్గా పెయిన్ ఉంటా ఉంటుంది నడిచేటప్పుడు లేదా మెట్లెక్కేటప్పుడు నెప్పులు స్టార్ట్ అవుతూ ఉంటాయి మెల్లగా నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి వారికి నొప్పితో పాటు కొద్దిగా వాపు రావడము సివియర్ స్టేజ్లో కాళ్ళు వంకరలు పోవడము మోకాల్లో శబ్దాలు రావడము కూర్చొని లేసేటప్పుడు కూడా ఇబ్బంది రావడము దాంతోపాటు నిద్ర లేని రాత్రులు కూడా గడపడం ఈ మోకాలు నొప్పులతో ఇవన్నీ కూడా మోకాల్లో ఏదో ప్రాబ్లం ఉందని తెలుసుకునేదానికి సూచనలు జనరల్గా అంటూ ఉంటారు అంటే స్టెప్స్ ఎక్కి దిగుతూ ఉంటే హెల్త్కి మంచిది అని బట్ మోకాళ్ళకు కూడా అది వర్తిస్తుంది అంటారా ఎందుకంటే చాలా చోట్ల విన్నాం మోకాళ్ళ నొప్పులు మ మోకాళ్ళ అనేవి అరిగిపోతాయి మెట్లు ఎక్కి దిగుతాయి అని సో మీరు ఏం సజెస్ట్ చేస్తారు దానికి సో యూజువల్గా మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మోకా మెట్లు అయితే ఎక్కడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ మోకాల సమస్యలు ఉన్న వాళ్ళలో మాత్రం స్టెప్స్ మాత్రం కంపల్సరీ అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే సహజంగానే మోకాళ్ళు ఎక్కేటప్పుడు ఐదింతలు బరువు అనేది మోకల్ మీద పడతా ఉంటుంది సో ఐదింతలు బరువు నార్మల్ బరువు ఉన్న వాళ్ళకి అదే అధిక బరువు ఉన్న వాళ్ళకి సపోజ్ డబల్ ద వెయిట్ ఉన్నారనుకోండి రెండింతలు బరువు ఉన్నారు వారి హైట్ కంటే సో పదింతలు బరువు పడితే కనుక తొందరగా కూడా మోకేలు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో మోకేలు అరుగుదల మీద ఇంకా ఐదింతలు బరువు పడి మోకాలు మెట్లు ఎక్కి దిగుతూ ఉంటే కనుక మాత్రం ఇంకా తొందరగా అరిగిపోయి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సో సాధ్యమైనంత వరకు మోకీల నొప్పులు మొదలైన వాళ్ళు మెట్లు ఎక్కకపోవడమే మంచిది ఓకే అసలు ఈ మోకాల్లో స్ట్రెంగ్త్ అనేది ఎట్లా పెంచుకోవాలంటారు సో మెయిన్గా బరువు అంతా కూడా మోకీల మీద డైరెక్ట్గా పడకుండా ఉండాలి అంటే మోకాలు పైన ఉండే కండరం క్వాట్రిసెప్స్ మజిల్ అని మనం అంటాం సో ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ అనేది ఎంత బలంగా ఉంటే మోకేళకు అనేది అంత మంచిది సో ఈ బరువు అంతా కూడా ఈ క్వాడ్రిసెప్స్ అనే మజిల్ తీసుకోవడం ద్వారా మోకీల మీద ఎక్కువ బరువు పడకుండా ఉండి మోకాలు డ్యామేజ్ తక్కువగా అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇది స్ట్రాంగ్గా ఉండాలంటే క్వార్టర్ సెప్ స్ట్రెధనింగ్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అది సింపుల్ ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజెసే ఆ ఎక్సర్సైజెస్ ఉదయం రాత్రి చేసుకుంటా ఉంటే నొప్పి లేని వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ చేసుకొని నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు సో ఈ తొడకండ్రం అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మోకాళ్ళు అనేది కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది అసలు ఈ మోకాళ్ళు పెయిన్ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయొచ్చు అంటారా సో మోకాలు ఉన్న వాళ్ళు నార్మల్ వాకింగ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు మోకీలు అరిగిపోయిన వాళ్ళు కూడా నార్మల్ వాకింగ్ చేసుకోవచ్చు కానీ బ్రిస్క్ వాకింగ్ అనేది చేయకూడదు ఎందుకంటే బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు మోకిల మీద మూడింతలు బరువు అనేది పడుతుంది సో మూడింతలు బరువు అరిగిపోయిన మోకాలు మోసేదానికి అంతగా వాటి ఆ డ్యామేజ్ అయిన మోకాలు తట్టుకోలేవు సో అందుకని నార్మల్ వాకింగ్ వరకు ఎంతైనా అలౌ చేయొచ్చు ఎందుకంటే నార్మల్ వాకింగ్ చేస్తే కూడా ఇప్పుడు బోన్స్ రాసుకున్న ఒక ఫైబ్రో కాట్లేజ్ అంటే నాశరకమైన కాట్లేజ్ ఒకటి ఫామ్ అయ్యి నెప్పి రాసుకోకుండా నొప్పి రాకుండా ఉండేదానికి అనేది కూడా మన పరిశోధనలు తేల్చాయి సో అందుకని నార్మల్ వాకింగ్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్ వాకింగ్ బలంగా గట్టిగా పాదాలు అడుగులు వేసి మాత్రం నడకపోవడమే ఉత్తమం అసలు ఈ వాకింగ్ అనేది ఎవరు చేయొచ్చు అంటారు ఎవరు చేయకూడదు సో నార్మల్ వాకింగ్ అనేది అందరూ చేయొచ్చు ప్రాబ్లం ఏది లేదు కానీ మోకాల్ నొప్పులతో పాటు బాగా వాపులున్న లేదా అస్సలు ఇక్కడ నుంచి ఒక వంద మీటర్లు లేదా నూట యాభై మీటర్లు కూడా నడవలేని స్టేజ్లో ఉన్న వాళ్ళు మాత్రం వారికి వాకింగ్ మనం రికమెండ్ చేయం ఎందుకంటే వారిలో ఇంకా ఎక్కువగా వాకింగ్ చేస్తే కనుక నీరు ఆల్రెడీ ఎక్కువగా ఉంది సో నీరు తగ్గకపోవడంతో కాకుండా ఇంకా వేరే ఉన్న డ్యామేజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వారికి మాత్రం మనం సజెస్ట్ చేయం నార్మల్గా నొప్పులు ఉన్నాయి కాస్త నొప్పులే ఉన్నాయి అంటే మాత్రం నార్మల్ వాకింగ్కి ఎటువంటి అభ్యంతరం లేదు సో ఈ వాకింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో నార్మల్ వాకింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనం దేని మీద నడుస్తున్నాము అనేది ముఖ్యం సో అంటే వాకింగ్ సర్ఫేస్ సో వాకింగ్ సర్ఫేస్ గుంతలు ఉండకూడదు ఎందుకంటే గుంతల్లో నడిస్తే కనుక మోకాలు ఎప్పుడైనా బెనికితే కనుక లోపల లిగమెంట్లు వాషర్లు మెనిస్కస్ అనే వాషర్లు ఉంటాయి సో అవి వాటికి స్ట్రెయిన్ అయ్యి తెగే అవకాశం ఉంటుంది తద్వారా ఇంకా డ్యామేజ్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంది సో గుంతలు ఉండకూడదు ఫ్లాట్గా ఉండాలి సర్ఫేస్ అనేది సో కాంక్రీట్ కూడా మంచిది కాదు కాక ఏది మంచిది అంటే మనకి రన్నింగ్ ట్రాక్స్ ఉంటాయి సో ఏదైతే స్పోర్ట్స్ వాళ్ళు యూజ్ చేసుకునే లేదా పార్క్స్లో రన్నింగ్ ట్రాక్స్ ఉంటాయో చుట్టూతా ఆ రన్నింగ్ ట్రాక్స్ మీద ఈవెంట్ సర్ఫేస్ మీద నడిస్తే కనుక మాత్రం మోకాలికి మంచిది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది